అసలే మనముంది కరోనా కాలం ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు కరోనా రాకుండా జాగ్రత్తలు వహించటం ఎంతటి అవసరమో ఒకవేళ మహమ్మారి మనల్ని ఆవహించినా దానిని ఎదుర్కొనేందుకు మన దేహాన్ని సిద్ధం చేసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు అందుకు మన రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే కరోనాను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని వైద్య నిపుణులు హోమయిస్తున్నారు మంచి ఆహారం తీసుకుంటే మన వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాదు మీరు అందంగా కనిపిస్తారని చెప్తున్నారు అలా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ మన చర్మం జుట్టుకు ఉపయోగకరమైన ఆహారం గురించి ఇక్కడ మనం చూద్దాం లెమన్స్ ప్రతిరోజు పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గి రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటారు ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది నిమ్మరసంలోని విటమిన్ సి గల యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోనూ చర్మ సౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది నిమ్మరసం వేడి నీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు దీనిలోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి నిమ్మలోని సి విటమిన్ చర్మకాంతిని మెరుగుపరిచి చెడు పదార్థాలను బయటకు పంపిస్తుంది స్పినాచ్ ఆకుకూరల్లో కూరకి ప్రత్యేకమైన స్థానం ఉంది దీనిలో పోషకాలతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి బలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది ఇందులో సెలీనియం నియాసిస్ ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు నరాల ఆరోగ్యానికి మంచిది బచ్చలి ఆహారంలో చేర్చుకోవటం వల్ల చర్మానికి కొత్త మెరుపునిస్తుంది ఆల్మండ్స్ బాదంలలో చాలా ఎక్కువ పోషకాలుంటాయి ముఖ్య పోషక పదార్థాలైన ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఇ కాల్షియం పాస్పరస్ జింక్ కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి నానబెట్టిన బాదం పప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి నానబెట్టిన పప్పు సహజంగా యాంటీ ఏజింగ్ ఆహారంగా పనిచేస్తాయి ప్రతిరోజూ పొద్దున నానబెట్టిన పప్పులు తింటే మీ చర్మాన్ని గట్టిగా ముడతలు లేకుండా చేస్తుంది పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం కాపర్ ప్రోటీన్స్ జింక్ వంటి పోషకాలుంటాయి అందుకే పంప్కిన్ సీడ్స్ రోజూ తింటే మంచిదే గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మన ఎముకల తయారీకి చాలా అవసరం ఎంత ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే అంతలా ఎముకలు పటిష్టంగా తయారవుతాయి విటమిన్ విటమిన్ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఈ గింజలు మన బాడీలో వేడిని తగ్గిస్తాయి రోజూ ఈ గింజలు తింటే జలుబు జ్వరం వంటివి కూడా రావు ఈ గింజల్లో ఉండే కుకర్బొటీన్ జుట్టును పెరిగేలా చేస్తుంది అలాగే జుట్టు బలంగా ఒత్తుగా తయారవుతుంది పపాయ బొప్పాయిలో వివిధ రకాల ఖనిజాలు విటమిన్లు ఉంటాయి ఏ బి సి కే విటమిన్లు ఇందులో లభిస్తాయి బొప్పాయి తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయం చేస్తుంది బొప్పాయిలో పొటాషియం కాల్షియం సోడియం ఖనిజాలు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల్ని అదుపు చేస్తాయి బొప్పాయిలో కెరోటిన్ విటమిన్ ఏ ల్యూటిస్ కంట్లో తేమను పెంచి మ్యాక్యులర్ డీజనరేషన్ అదుపు చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి లాంటి విటమిన్లు బాగా కలిసిపోయినప్పుడు శరీరానికి శక్తినిచ్చి రిఫ్రెష్ అయ్యేటట్లు చేస్తాయి బొప్పాయి వలన శరీరం చర్మం పాలిపోయినట్లుగా మారకుండా ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది సో ఇప్పుడు మనం చూసాం కదా కాస్త ఈ ఆహార పదార్థాల మీద మనసు పెడితే మన ఆరోగ్యం అందం మన చేతుల్లో ఉన్నట్లే ఇంకెందుకాల రోజువారీ మీ ఆహారపు అలవాట్లలో పైన చెప్పిన ఆహారాన్ని కూడా జత చేసుకుని ఆరోగ్యంగా జీవించండి